నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానం సాలు. రుణమాఫీకి 30 నుంచి 40 వేల కోట్లు ఖర్చు చేసేందుకు సర్కార్ సిద్ధం. కాళేశ్వరంలో బారాసా దోచుకున్న సొమ్ము కంటే ఎక్కువేమీ కాదన్న సీఎం. రిజర్వేషన్లు రద్దు చేయాలనేది భాజపా విధానమన్న రేవంత్. 60 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ సంస్థలను అమ్మేశారని వ్యాఖ్య. రిజర్వేషన్లపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందన్న కిషన్ రెడ్డి. దేశంలో అన్ని సమస్యలకు మూలం హస్తం పార్టీయేనని ఉద్ఘాటన. ఆప్ తరఫున కేజ్రీవాల్ సతీమణి సునీత ప్రచారం. తూర్పు ఢిల్లీ నుంచి శ్రీకారం చుట్టనున్నట్లు మంత్రి అతిషి వెల్లడి. కెన్యాను వణికిస్తున్న భారీ వర్షాలు. వానధాటికి ఇప్పటి వరకు 44 మంది మృతి.